దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. యెహోవా నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, జీవాధిపతి అయిన యెహోవా దేవుడు మనకు తోడుగా ఉండి మనతో కూడా నివాసమును చేయుచు, మన కన్నుల నుండి కారుచున్న ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను మన యొద్ద ఉండకుండా వాటన్నిటినీ మన యొద్ద నుండి తొలగించి యెహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటూ మన దుఃఖ దినములన్నిటినీ, మన వేదనకరమైన దినములన్నిటినీ, మన దీనస్థితి యావత్తును సమాప్తములగునట్లుగా చేసి ఆయన మనకు నోటి నిండా నవ్వును కలుగజేసి ప్రహర్షించు పెదవులను ఆయన మనందరికీ అనుగ్రహిస్తారు. ఊజు దేశస్థుడైన యోబు భక్తుడు ఒకనొక దినమందు బాగా బ్రతికిన వాడే, సమృద్ధి స్థితిలో ఉన్నవాడే. ఒక్క రోజులోనే తనకు కలిగిన సమస్తమును కోల్పోయి రిక్తుడిగా మారిపోయాడు. అయితే దేవుడైన యెహోవా యోబు పక్షమునందుండి యోబుకు కలిగిన బాధలన్నిటిలో నుండి అతనిని విడిపించి అతనిని మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించి యోబునకు నోటి నిండా నవ్వును కలుగజేశారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మనము అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుతూ ఉన్నామేమో, శ్రమకు తాళలేని దీనస్థితిలో దురావస్థలో మనం ఉన్నామేమో, ఇక తట్టుకోలేని పరిస్థితుల్లో మన బాధలు మనలను ఎక్కువగా వేదనకు గురి చేస్తున్నాయేమో. ఈ వాగ్దానము ద్వారా దేవుడు మనందరినీ దర్శిస్తున్నారు. గత కాలమంతా మనము అనుభవించిన ప్రతి బాధలలో నుండి, ప్రతి బంధకములలో నుండి, మనము కార్చిన ప్రతి కన్నీటి నుండి ఆయన మనలను విడిపించి మనకు నోటి నిండా ఆయన నవ్వును దయచేయబోతున్నాడు. మన తలల మీద ఆయన నిత్యానందమును అనుగ్రహించబోతూ ఉన్నారు. మరి ఈ రోజున ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడాలంటే మొదటిగా మనము దేవుని దృష్టికి యథార్థ హృదయలమై జీవించాలి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, ఊహించని సంఘటనలు మన జీవితాలలో చోటు చేసుకున్నప్పుడు మనము దేవుని దృష్టికి యథార్థతను విడిచిపెట్టకూడదు. ఈ శ్రమలు, ఈ శోధనలు ప్రభువారు ఒకవేళ మన యథార్థతను పరీక్షించుట కొరకు అనుమతిస్తున్నారేమో. యోబు జీవితంలో కూడా అలానే యోబును పరీక్షించి శ్రమలకు అవకాశం ఇచ్చారు. కానీ యోబు ఎక్కడ తన యథార్థతను విడిచిపెట్టలేదు, కాబట్టే రెండంతల ఆశీర్వాదముతో నింపబడ్డాడు. మరి ఈ రోజున అన్ని అనుకూలంగా జరిగినప్పుడు మాత్రమే కాకుండా ఒకవేళ ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ మనము కూడా మన యథార్థతను విడిచిపెట్టకుండా భక్తి చేయగలిగితే నిశ్చయంగా మన దుఃఖ దినములను ఆయన సమాప్తపరిచి మనకు నోటి నిండా ఆయన నవ్వును ప్రసాదిస్తారు. రెండవదిగా దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించాలి. దుర్నీతి పరులకు ఆయన సంతోషమును కలుగజేయరు. దుర్నీతి పరులు ఆనందంగా ఉండలేరు. వారు చేస్తున్న దుష్టక్రియల వల్ల వారికి ఉన్న సంతోషము వారి యొద్ద నుండి తొలగించబడుతుంది. దేవుని దృష్టికి ఎందరైతే నీతి ప్రవర్తన కలిగి నీతిమంతుల వలె నడుచుకుంటారో అట్టి వారికి నిశ్చయంగా వారి దుఃఖాన్ని నుండి వారిని విడిపించి సంతోషమును దేవుడు వారికి దయచేస్తారు. మరి ఈ వాగ్దానమును విన్న మనమందరము కూడా అట్టి ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలాన్ని పొందుకుందామా. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మా దుఃఖ దినములు సమాప్తపరిచి మాకు నోటి నిండా నవ్వును ప్రసాదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారయ్యా. ఈ మాటలు ఎంతమందికి అవసరమున్నాయో వారందరి జీవితాలలో నిశ్చయంగా నెరవేర్చమని వేడుకుంటున్నాను. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మీ నయన దీవులను కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.